టీఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ పార్టీ మారుతున్నారా? గులాబీ పార్టీలో ఆయన ఇమడలేకపోతున్నారా? కార్యకర్తలు కూడా పార్టీ మారాల్సిందే అని సీనన్నపై ఒత్తిడి తెస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన జంప్ అవుతారని గతంలోనూ ప్రచారం జరిగింది. ఈసారి కూడా పార్టీ మారటంపై క్లారిటీ ఇచ్చారు డిఎస్. గౌరవం లేకుంటే ఒక్క నిమిషం కూడా టీఆర్ఎస్ లో ఉండేది లేదని తేల్చేశారు. ఇప్పటికే 2 సార్లు పార్టీ మారతారనే వార్తలు వచ్చాయి. అబ్బే అదేం లేదంటూ కొట్టిపారేశారు డిఎస్. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ లో ఇమడలేకపోతున్నారు. అనుచరులు కూడా పార్టీ మారాల్సిందే అని ఒత్తిడి తెస్తున్నారు. కారు దిగి మరో పార్టీలోకి చేరడమే మిగిలి ఉందని మరోసారి చాలా గట్టిగానే వినిపించింది. అయితే తాను ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి ఎటు వెళ్లడం లేదంటున్నారు టీఎస్. సోషల్ మీడియా పక్కన పెట్టండి, ఐఎమ్ వెరీ క్లియర్. నాకు కావాలన్న గౌరవం ఉన్నది, గౌరవం లేకుండా ఒక నిమిషం కూడా ఉండే మనిషిని కాదు నేను. ఇవన్నీ సోషల్ మీడియాలో పుట్టిస్తున్నాను. నేను కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతున్నాను అని కూడా నేను ఒక విషయం క్లారిటీతో చెప్పిన, నేను టీఆర్ఎస్ లో ఉన్నా, టీఆర్ఎస్ లోనే ఉంటా, టీఆర్ఎస్ బలోపేతానికి కేసీఆర్ బలోపేతానికి పనిచేస్తాను అని చెప్పిన. అంతకంటే మించి ఇంకేం చెప్తారు? ఇంకా క్లారిటీ ఏం కావాలా మీకు? గత కొంతకాలంగా పార్టీ తీరుపై డిఎస్ అనుచరులు గుర్రుగా ఉన్నారు. ఎంతో అనుభవం ఉండి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన డిఎస్ ను టీఆర్ఎస్ పార్టీ లైట్ గా తీసుకుందని, కీలక కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదన్నది కేడర్ వాదన. మొన్నటికి మొన్న ప్లీనరీలో కూడా కింద ఎక్కడో కూర్చున్నారు టీఎస్. ఇక పార్టీ నేతలు ఎమ్మెల్యేలు కూడా అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారని డిఎస్ తన సన్నిహితులతోనే అంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తున్న ఆయన అనుచరులు పార్టీ మారాలంటూ 6 నెలలుగా డిఎస్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఎంత త్వరగా మారితే అంత మంచిదని చెబుతున్నారు. తాజాగా నిజామాబాద్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఆయన అనుచరులు ఇదే విషయాన్ని డిఎస్ దగ్గర ప్రస్తావించారు. దీంతో ప్రస్తుతం పార్టీలో బాగానే ఉందని వారిని బుచ్చగించారు డిఎస్. ప్రభుత్వ పథకాల విషయంలో తమ అనుచరుల పట్ల వివక్ష చూపిస్తున్నారని డిఎస్ ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానంటున్నారు డిఎస్. వాస్తవంగా కాంగ్రెస్ లో చేరతారని ఓసారి, బీజేపీలోకి వెళ్తారని ఓసారి పుకార్లు వినిపించాయి. అయితే టీఆర్ఎస్ లోనే ఉంటానంటూ పైకి డిఎస్ చెబుతున్నా మార్పు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే కుమారుడు సంజయ్ తో పాటు ఈ నెలలోనే డి శ్రీనివాస్ పార్టీ మారే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.